లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. డాక్టర్ కావాలన్నది ఆనాథ బిడ్డ తపన. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్ పరీక్షలో 507 మార్కులు సాధించింది. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. కానీ కనీసం పుస్తకాలు, దుస్తులు, ఫీజు చెల్లించడానికి డబ్బులు లేక ఎప్పటిలాగే తాత నానమ్మతో కలిసి కూలి పనులకు వెళ్తోంది. ఈ చదువుల తల్లికి వచ్చిన కష్టమేంటో ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సిగ గౌతమి తన 3 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో గౌతమిని తాత సిగరాములు, నాయనమ్మ వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పోషించారు. గ్రామంలోని సర్కార్ బళ్ళు 5వ తరగతి వరకు పసునూరు ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివించారు. గౌతమి 10వ తరగతిలో 10కి 10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 992/1000 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. వైద్యురాలు కావాలనే కోరికతో నీట్ పరీక్ష హాజరై మొదటి ప్రయత్నంలోనే దంత వైద్య కళాశాలలో సీటు సాధించింది. అయితే మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది. ఇందుకోసం కనీస అవసరాలకు కావాల్సిన డబ్బులు దొరకలేదు. దీంతో తాత నానమ్మతో కలిసి కూలి పనికి వెళ్తోంది గౌతమి. అయితే ఆర్థికంగా వెనుకబడిన తనను ఎవరైనా ఆదుకుంటే మంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని ఈసారి డెంటల్లో కాకుండా జనరల్లో సీటు సాధిస్తానంటుంది ఈ చదువుల సరస్వతి. గతంలో డబ్బులు లేకపోవడంతో నానమ్మ పుస్తల తాడు తాకట్టు పెట్టి హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాని, ఇప్పుడు తాకట్టు పెట్టేందుకు ఏమీ లేవని దీనంగా చెబుతోంది. ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు ముందుకొచ్చి గౌతమిని ఆదుకోవాలని కోరుకుందాం. నా పేరు గౌతమి, మాది వెంపటి. నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ సూసైడ్ చేసుకొని చనిపోయిండు. మా మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా తాతయ్య నానమ్మే నన్ను చదివించడం, నన్ను పెద్ద చేసిర్రు. 1st to 5th class వరకు నేను వెంపటిలో చదివాను, ప్రైమరీ స్కూల్లో. నెక్స్ట్ 6th to ఇంటర్ వరకు మోడల్ స్కూల్లో చదివాను. తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళాను. అప్పుడు డెంటల్ వచ్చింది, నాకు ఎంబీబీఎస్ రాలేదు. యాక్చువల్గా నాకు డెంటల్ ఇంట్రెస్ట్ లేదు, ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను. సో మళ్ళీ నేను లాంగ్ టర్మ్కి వెళ్తా అంటే ఎకనామికల్లీ మేము కొంచెం వీక్ ఉండే, వద్దు అని అంటే లేదు నేను వెళ్తా అంటే నానమ్మ బ్యాంక్లో గోల్డ్ పెట్టి తెచ్చింది. అప్పుడప్పుడు ఇంకా నేను ఇట్లా పనులకు కూడా వెళ్తుండేదాన్ని. హాలిడేస్ ఉన్నప్పుడు వేటికైనా బుక్స్కైనా దేనికైనా వస్తాయి కదా అని వెళ్ళేదాన్ని. ఫైనల్గా ఐ గాట్ ఏ మెడికల్ సీట్ ఇన్ మంచిర్యాల. సో చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పటికైతే. తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీజులు ఈ ఫీజులు అని పేరుకి గవర్నమెంట్ సీట్ కానీ చాలా 2 లాక్స్ వరకు ఖర్చు వస్తుంది 1 ఇయర్కి. చాలామంది అన్నారు ఎందుకు అమ్మాయిలను చదివించడం, పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుండే కదా, కోచింగ్ అని పంపిస్తున్నారు, ఇంతవరకు ఎవరు చదవలేదు ఊళ్ళో కూడా, మీరు చదివిస్తున్నారు మీరు అంత అని అందరూ అన్నారు. నేను అవేం పట్టించుకోకుండా వెళ్ళాను. ఫైనల్గా నాకు ఈరోజు ఎంతమంది ఎన్నెన్ని మాటలు అన్నారో వాళ్ళే నన్ను దగ్గరకు వచ్చి సాధించవరా శభాష్ అని అన్నారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. ఎవరైనా ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఎవరు చదువుకోలేదు, ఎవరైనా నా వల్ల ఇన్స్పైర్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇంట్రెస్ట్ పెట్టి చదివి నన్ను ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పటికైనా ముందుకొస్తారని ఆశిస్తున్నాను. శ్రీరాములు, మా ఊరు వెంపటి. చిన్నప్పుడు నా కొడుకు కోడలు ఇద్దరు చనిపోయారు. ఈ అమ్మాయిని సాత్తన్న చదివించిన, కష్టపడి కూలి నాలు చేసుకుంటా చదివిస్తాను. నాకు ఇంత భూమి ఉన్నది కానీ ఈమెకు గోల్డ్ కూడా పెట్టి తీసుకొచ్చి చదివిస్తాను, బ్యాంకులో పెట్టిన. అది నేను చేసింది. ఎవరన్నా దాతలు ఉంటే సహాయం చేయగలరు. పేరు జేసుద, మాది వెంపటి. శిగ గౌతమి చిన్నప్పటి కానుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. వాళ్ళ నాన్న చనిపోయిన కానుంచి నానమ్మ తాత చదివిపించారు గవర్నమెంట్ స్కూల్లో. చిన్నప్పటి కాంచి కష్టపడుకుంటా, కలుపు తీసుకుంటా, పత్తి ఏరుకుంటా ఎంబీబీఎస్ డాక్టర్గా సీటు కొట్టింది.
మాకెంతో చాలా సంతోషం అనిపించింది. మా ఊరికి గిట్ట సంతోషం వచ్చింది. ఎవరైనా దాతలు సాయం చేయాలంటే చేయరు. పిట్టల వెంకన్న, మా ఇంటి పక్కటి బుజ్జి, వాళ్ళ నాయన చిన్నప్పటి నుంచి జరిగిపోయిండు. వాళ్ళ తాత నాయనమ్మ కష్టపడి చదివించి వాళ్ళు కూడా కూలి నాలుగు పోయి బాగా గవర్నమెంట్ స్కూల్లో చదివించి అంత సీటు కొట్టింది గవర్నమెంట్ డాక్టరమ్మ. దాని గురించి అందరం కూడా భగవంతుని దయ వల్ల సాయపడి ఆ పెద్ద మన ఎంపటికి ఎంత పెద్ద గౌరవం తను తెచ్చింది. మనం కూడా అందరం కలిసి దామకు సాయం చేయాలి అందరం కలిసి. For more videos like this, subscribe Big TV channel.